ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సాధారణ సమస్యలు, సాధారణ వ్యాధుల గురించి, వీటికి మీ వంతు మీరుగా తేలిగ్గా ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు, అలాగే ఔషధాల తయారీలు, ఈ వివరాలని తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా అతి విలువైన, అతి తేలికైన చికిత్సలు ఇవి. చిన్నపిల్లలకి పిలిస్తే జలుబు, దగ్గు పలుకుతూ ఉంటాయి. ఇక తల్లిదండ్రులకి ఇదంతా చూసి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తూ ఉండగానే తోటకూర కాడలాగా వాలిపోతూ ఉంటారు. పిల్లలకి ఇలాగ సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఇక నిద్రాహారాలు ఉండవు. దీని గురించి ఇక చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. డాక్టర్లు ఏమో శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ తప్పని పరిస్థితుల్లో రాస్తూ ఉంటారు. దీంతో మళ్ళీ అనేక ఇబ్బందులు. ఇలా కాకుండా చిన్నపిల్లల ఈ జలుబు దగ్గుకి తేలిగ్గా ఇంట్లో ఎలా తగ్గించుకోవాలి, ఒక అమోఘమైనటువంటి నిశ్చయంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక ఔషధాన్ని దీని తయారీ తెలుసుకుందాం. తమలపాకులు మనందరికీ తెలిసినవే. ఈ తమలపాకుల్ని తెచ్చుకొని ఫ్రెష్గా ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అవసరం ఉన్నప్పుడు వాడుకోవటానికి. వాడాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిసేపు బయట వాతావరణంలో పెట్టండి. తర్వాత సెగ చూపించండి, అంటే ఒక గ్యాస్ పొయ్యి మీద కానీ లేకపోతే కొంచెం ఎత్తులో ఆ మంట తాలూకు సెగ తగిలేటట్టుగా సెగ చూపించండి. ఆ తర్వాత దంచండి, గుజ్జుగా వస్తుంది కదా పిండండి, అంటే ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది, ఇలా రసం తీయండి. ఈ రసాన్ని వయసును బట్టి 5 నుంచి 20 చుక్కలు, ఒకటి బాగా పసిపిల్లలు అనుకోండి 5 చుక్కలు, కొద్దిగా పెద్దపిల్లలు అనుకోండి ఒక 1 ఏడాది గడిచిందనుకోండి 20 చుక్కలు, ఇలాగ మీకు మీరే డోస్ డిసైడ్ చేయాలి. 5 నుంచి 20 చుక్కలు తమలపాకు రసం. దీనికి ఒకవేళ 5 చుక్కలు తీసుకున్నారనుకోండి సమానంగా తులసాకు రసం 1-5 చుక్కలు కలపాలి. 10 చుక్కలు తీసుకున్నారనుకోండి తమలపాకు రసం, తులసాకు రసం 10 చుక్కలు తీసుకోవాలి. ఇలా సమానంగా తులసి ఆకు రసాన్ని కలపండి. తులసాకు కూడా అంతే, ఒక గుప్పెడు తీసుకొచ్చి దంచి గుజ్జు వస్తుంది కదా పిండండి రసం వస్తుంది, ఇలాగ తులసాకు రసాన్ని సమానంగా తమలపాకు రసాన్ని కలపండి. ఇప్పుడు తగినంత తేనె కలపండి. తేనె సమానంగా కలపాల్సిన అవసరం లేదు, పిల్లల రుచికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత ఇష్టపడితే అంత తేనె కలపండి. అన్నింటినీ కలిపి నాకించండి. ఇలా నాకిస్తూ ఉంటే పసిపిల్లలకి, చిన్నపిల్లలకి జలుబు, దగ్గు నిశ్చయంగా తగ్గుతాయి. కొన్ని వేల మందికి నేను సూచించి ఫలితాన్ని పొందినటువంటి ఇది ఔషధం ఇది. కాబట్టి మీ పిల్లల్లో ఇలాగ దగ్గు జలుబు ఉంటే ఈ ఔషధాన్ని ప్రయత్నం చేయండి, అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. తమలపాకుల్ని కొద్దిగా వేడి చేసి, అంటే దాన్ని వెచ్చజేసి దంచి ఆ గుజ్జుని గుడ్డలో వేసి పిండి రసం తీసి సిద్ధంగా ఉంచుకోండి. ఈ రసాన్ని మళ్ళీ దీనికి ఈక్వల్ ప్రపోర్షన్స్, అంటే తమలపాకు రసం ఎంత వస్తుందో అంత ఈ వయసును బట్టి 1-5 చుక్కలు కానీ 10 చుక్కలు కానీ తమలపాకు రసం తీసుకొని దానికి సమానంగా తులసాకు రసం కలపండి. ఇప్పుడు తగినంత, ఈ రుచికి తగినంతగా తేనె కలపండి, పిల్లలకి ఇవ్వండి, నాకించండి, చేతిలో వేసి నాకమనండి. ఒకటి మరీ చిన్నపిల్ల అయితే వాళ్ళ నోట్లో వేయండి, 1 ఐ డ్రాపర్తో కానీ లేకపోతే ఉగ్గినతో కానీ వేయండి. దీంతో పిల్లల జలుబు, దగ్గు ఇలాంటివి నిశ్చయంగా తగ్గుతాయి. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన, విలువైన, తేలికైన ఔషధాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.